లాక్డౌన్ మళ్ళీ పొడిగించాలా లేదంటే ఇంకా ఎత్తేయాలా దానికంటే ముందు కఠినమైన లాక్డౌన్ అమలు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం యోచిస్తుందా లేదా ఇదొక టెన్షన్ అయితే అందరిలో మొదలుపోయి మొదలైపోయింది ప్రతి ఒక్కరూ కూడా దీని మీద చర్చిస్తున్నారు ఐదో విడత లాక్డౌన్లో ఉన్నాం ప్రస్తుతం ఈ ఐదో విడత లాక్డౌన్ తర్వాత ఆరో విడత లాక్డౌన్ ఉంటుందా లేదా ఉంటే అది ఎంత కఠినతరంగా ఉంటుంది అనేది మాత్రం ఇంకా అధికారికంగా ఒక క్లారిటీ అయితే రాలేదు కేంద్రం నుంచి అయితే ఇటువంటి నేపథ్యంలో ఆ వార్తలను ధృవీకరించేలాగా ఖచ్చితంగా ఒక కఠినమైన లాక్డౌన్ అమలు చేసేలాగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది అనే ప్రచారానికి ఓతమిచ్చేలాగా ఒక వార్త వెలుగులోకి వచ్చింది అదేంటి అంటే ఇమిడియట్గా ఈ నెల పదహారు పదిహేడు తేదీల్లో ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు ఇప్పటికే రోజుకి వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య కూడా పెరిగిపోతోంది మొన్నటి వరకు డెత్ రేట్ లేదు కానీ ఇప్పుడు డెత్ రేట్ పెరిగిపోతోంది కరోనా పాజిటివ్తో ఆసుపత్రిలో చేరిన నాలుగైదు రోజులకే ఆ బాధితుడు మరణిస్తున్నాడు ఇప్పుడు కరోనాతో ఆసుపత్రికి వెళితే పదిహేను రోజుల తర్వాత తిరిగి వస్తాడులే అనే ధీమా బంధువుల్లో కనిపించట్లేదు వెళితే తిరిగి వస్తాడా లేదా వెళుతుండడమే అదే ఆఖరి చూపు అవుతుందా అదే చివరి చూపు అవుతుందా అనే టెన్షన్ అయితే ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది దీనికి కారణం ఎప్పుడైతే లాక్డౌన్లో పూర్తి స్థాయి మినహాయింపులు పూర్తి స్థాయి సడలింపులు ఇచ్చేశారో ప్రజలు కూడా విచ్చలివిడిగా రోడ్డు మీదకు వచ్చేయడం ఎక్కడ సామాజిక దూరం అనేది పాటించకపోవడం ఆటోల్లో కానీ లేదంటే ట్యాక్సీల్లో కానీ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా దుకాణాల దగ్గర ఏదైనా కొనుగోలు చేసినప్పుడు కానీ సంతల్లో కానీ మార్కెట్లో కానీ ఎక్కడ చూసినా భౌతిక దూరం అనేది నామ్కే వాస్తు మాత్రమే ఎవరైనా చూస్తారేమో చూస్తే ఏమైనా అంటారేమో రోడ్డు మీద వెళ్తే కేసు రాస్తారేమో పోలీసులు లాఠీలతో కొడతారేమో అంతేగాని నా ప్రాణాన్ని నేను కాపాడుకోవాలి అని చెప్పి బాధ్యత ఒక సెల్ఫ్ అంటే వాళ్ళక వాళ్ళు తీసుకోవాల్సిన ఒక సేఫ్టీ ప్రికాషన్ మాత్రం వాళ్ళు తీసుకోవట్లేదు ఎవరి కోసమో చేస్తున్నారు తప్ప వాళ్ళ కోసం వాళ్ళు చేయలేదు అనేది చాలా స్పష్టంగా అర్థమైపోతుంది అందుకే ఈ కరోనా మహమ్మారి విజృంభణ మరింతగా పెరిగిపోయింది ఈ కరోనా వ్యాప్తి పెరిగిపోవడంతో మరణాల సంఖ్య కూడా రోజు రోజుకి పెరిగిపోతుంది ఇటువంటి నేపథ్యంలో కఠినమైన లాక్డౌన్ అమలు చేయకపోతే కఠిన ఆంక్షలతో కూడిన లాక్డౌన్ అమలు చేయకపోతే ఈ మహమ్మారిని తరిమి కొట్టడం సాధ్యం కాదు అనేది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుంది అనేది ప్రధానంగా అందుతున్న సమాచారం ఈ నేపథ్యంలోనే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయాలు తీసుకోబోతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల పదహారు అలాగే పదిహేడు తేదీల్లో ఈ లాక్డౌన్కి సంబంధించి ఒక చర్చ జరగబోతోంది వాళ్ళందరి అభిప్రాయాలు సేకరించబోతోంది కేంద్ర ప్రభుత్వం అయితే ఈ భేటీలో ఎవరు ఏం మాట్లాడతారు ఏ రాష్ట్రానికి సంబంధించిన పరిస్థితిని అలాగే లాక్డౌన్ కొనసాగించాలా వద్దా అనే దానికి సంబంధించి ఒకవేళ కఠినతరమైన లాక్డౌన్ కనుక ఏర్పాటు చేయాలి మళ్ళీ అని అనుకుంటే అది ఎన్ని రోజుల పాటు ఏర్పాటు చేస్తారు అప్పట్టు అప్పటి వరకు ఆర్థిక పరిస్థితి ఏంటి ప్రజలు ఎలా బతకాలి ఇదన్నీ కూడా ఇప్పుడు ఇవన్నీ మీద కూడా చాలా కూలంకషంగా చర్చించే అవకాశం ఉంది ప్రధాని నరేంద్ర మోడీ మొత్తం అందరి సీఎంలతో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అంతేకాకుండా దాదాపు ఇరవై నాలుగు గంటల్లో పది వేల తొంభై ఆరు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి తాజా రిపోర్టు ప్రకారం మూడు వందల తొంభై ఆరు మంది దాదాపు ఈ ఇరవై నాలుగు గంటల్లో మృత్యువాదు పడ్డారు అంటే ఒకే రోజు ఇండియాలో కేసులు నమోదైన నాటి నుంచి కూడా ఈ స్థాయిలో ఇప్పుడు కేసులు బయటపడడం అనేది నిజంగా ఒక రికార్డే అని కూడా వైద్య నిపుణులు చెబుతున్నమాట అది కూడా ఒక భయంకరమైన రికార్డు అనమాట గతంతో పోల్చుకుంటే ఒకప్పుడు రోజుకి వంద కేసులు అంటేనే అయ్యో అమ్మో అనేవాళ్ళు వెయ్యి కేసులు అంటే అమ్మో అనేవాళ్ళు ఇప్పుడు ఏకంగా పదివేలు కేసులకు వచ్చేసాం లక్షలు దాటిపోయినాయి మరణాలు వందల్లో పెరిగిపోయినాయి రోజుకి ఇంతకు ముందు అప్పుడు ఒకటో రెండో మరణాలు అనుకునేవాళ్ళు ఎక్కడో అది కూడా అనుకునేవాళ్ళు కానీ ఇప్పుడు రోజుకి వందల్లో మరణాలు అది రెండు వందలు మూడు వందలు మహారాష్ట్రలో అయితే పరిస్థితి మరింత భయంకరంగా ఉంది ఒక రకంగా చెప్పాలంటే దేశవ్యాప్తంగా కరోనా ప్రకంపనలు సృష్టిస్తోంది ప్రతి వ్యక్తిని భయభ్రాంతులు గురిచేస్తుంది మరి ఇప్పుడు కఠినతరమైన ఆంక్షలతో కూడిన లాక్డౌన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుందా ఏంటి అనేది పద్దెనిమిదో తేదీలోపు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు నిపుణులు చూద్దాం ఏం జరుగుతుందో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి